ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జన్మభూమి నిర్వహిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఉగాది నుంచి డ్వాక్రా సంఘాల ద్వారా పెళ్లి కానుక పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. పోలవరం పూర్తి చేసుకుని రాష్ట్రంలో కరువు లేకుండా చేస్తామన్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో వందల కోట్ల అభివృద్ది పనులను చంద్రబాబు ప్రారంభించారు. జిల్లాలోనూ మంత్రులు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. నవ్యాంధ్రలో 5వ విడత జన్మభూమి మా ఊరు తొలి రోజు ఉత్సాహంగా జరిగింది. ప్రకాశం జిల్లా దర్శిలో సీఎం చంద్రబాబు పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వ్యవసాయ బోధను ప్రారంభించారు. కమ్మవారిపాలెం దగ్గర చెక్ డ్యాం, పునరుద్ధరించిన పంట కాలువల్ని రైతులకు అంకితం చేశారు. శివరాజనగర్ లో గ్రామీణ క్రీడలు, ముగ్గుల పోటీల్ని సీఎం తిలకించారు. చిన్నారులతో కలిసి నృత్య ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రభుత్వ విధానాలతో వ్యవసాయంలో సుస్థిరత వచ్చిందన్నారు చంద్రబాబు. ధరలు లేకపోయినా రైతుల్ని ఆదుకున్నామని గుర్తు చేశారు. ఆర్థిక ఇబ్బందులున్నా 24,000 కోట్ల రైతులను మాఫీ చేశామని తెలిపారు. విభజన హామీల అమలుకు కేంద్రంపై ఒత్తిడి మరింత పెంచుతామన్నారు సీఎం. పోలవరం పూర్తి చేసుకుని నదుల అనుసంధానంతో రాష్ట్రంలో కరువు లేకుండా చేస్తామన్నారు. పేదవాడు ఆకలితో బాధపడతా ఉంటే రైతులు అప్పుల ఉబ్బిలో ఉండి దిగులు పడిపోయి అభద్రతాభావంతో ఉంటే అది సరైన ప్రజాస్వామ్యం కాదు. నేను చెప్పిన మాట నిలబెట్టుకుంటానని మొత్తం రైతుకు రుణ విముక్తి 24,000 కోట్ల రూపాయలు చేసిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. రైతు నిలదొక్కుకోగలిగా అంటే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తప్ప ఇంకోటి కాదు. పోలవరం మన జీవనాడి. పోలవరం పూర్తి చేసుకుని నదుల అనుసంధానం చేసి రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా నిర్మాణం చేయాలనేది నా జీవిత ఆశయంగా ఎంపిక చేసుకున్నా. పేదలు పండుగ చేసుకోవాలని సంక్రాంతి కానుకిస్తున్నామన్నారు చంద్రబాబు. కాంగ్రెస్ హయాంలో దీపం పథకాన్ని ఆర్పేశారని, టీడీపీ వచ్చాక అందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నామన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉగాది నుంచి పెళ్లి కానుక పథకాన్ని డ్వాక్రా సంఘాల ద్వారానే అమలు చేస్తామని ప్రకటించారు. నేనే ఒకప్పుడు దీపం పెట్టాను, ఆ రోజు వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాను. కాంగ్రెస్ పార్టీ వస్తారని దీపాన్ని ఆరిపేశారు, ఎక్కడా వంట గ్యాస్ కనెక్షన్లు ఇవ్వలేదు. మళ్లీ నేను వస్తానని, మా ఆడబిడ్డలు కష్టపడకూడదని, వంట సుజావుగా జరగాలని అందరికీ వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాను. శుభకార్యక్రమాలు పెళ్లిళ్ల కోసం ఖర్చు పెట్టి ఇబ్బందులు పాలవుతున్నారు. అందుకే ఆలోచించాను, ఎస్టీలకు 50,000 రూపాయలు, అదే మరి ఎస్సీలకు 40,000 రూపాయలు, బీసీలకు 35,000 రూపాయలు. ఎవరైనా కానీ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే వారికి 1,00,000 రూపాయలు ఇచ్చి, ఈ రోజు మీరు చూస్తే మొత్తం ఉగాది నుంచి ప్రతి ఒక్కరికి పెళ్లైనప్పుడే పెళ్లి కానుక మీద ఆ సభలోనే ఈ డబ్బులు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం, బ్యాంక్ లో వేపిస్తాం. అటు జిల్లాల్లో జన్మభూమి కార్యక్రమాన్ని మంత్రులు ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావు సంక్షేమ పథకాల లబ్ధిదారులకు గుర్తింపు కార్డులు అందించారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం భీమవరం జన్మభూమిలో ఆర్థిక మంత్రి యనమల పాల్గొన్నారు. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లని కలెక్టర్తో కలిసి పరిశీలించారు. కోనసీమ సింగపూర్లా అభివృద్ధి చెందుతుందన్నారు. సజ్జ ప్రాంతంలో కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. మన ప్రాంతాల్లో కాలుష్యమైనటువంటి పరిశ్రమలు కాదు, కాలుష్యం లేనటువంటి పరిశ్రమలు స్థాపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఏ విధంగా మనం అంతటి వెళ్ళిపోవాలి. మొత్తానికి ఎస్సీజెడ్ వచ్చింది, ఎస్సీజెడ్ తీసుకున్న తర్వాత ఖాళీగా ఉంటే సుఖమైన భూములు, ఆ భూముల్లో మనకి పరిశ్రమలు వస్తాయి. మన ప్రాంతాల్లో కూడా సస్యశ్యామలంగా ఈనాడు సింగపూర్లో కానీ ఇంకేలా ఎట్లా అయినప్పటికీ కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరగటం. ఏపీ వ్యాప్తంగా జన్మభూమి సభలకి ప్రజలు భారీగా హాజరయ్యారు. ఇక ఇవాళ కడప జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తారు.